Dodo TV. వినండి నా కాళ్ళ పట్టి ఒకటి ఈ ఎక్కడ పోయింది దాన్ని వెతకడంలో మీరు నాకు సహాయం చేస్తారా సరే ఆయన వంగి వెతుకుతున్నాడు అప్పుడు ఆ అమ్మాయి అతని వెంటకుని తక్కుంది అయ్యో ఇదేం చేస్తున్నావు అమ్మాయి ముఖం మారిపోయి భయంకరంగా ఉంటుంది ఇప్పుడు నువ్వు అదే చేస్తావు ఏదైతే నేను చెప్తాను సరే ఒక డాన్స్ చేసి చూపించు आपो चाला चेसाव इप्पुडु नाकु नी अवसरं लेदु नुव्वु चावाली ओक समयंलो विशाल इंका विन्नी वाळ्ळ ऊरिकि वेळ्तुन्नारु निशब्दंगा उन्न रोड्डु चीकटि दारि कुल्पाता ऊर्लो नुंचि वारु वेळ्तुन्नप्पुडु इक्कड ई ऊर्लो ओक डान्स चेसे देय्यं उंदंट कदा अरे నువ్వు చదువుకున్నమైనవి ఇలాంటి వాటిని ఎలా నమ్ముతావు ఏదేదే విన్నానో అదే చెప్తున్నాను ఇంకా అది ఎవరి నమ్మకాన్ని బట్టి వారికి ఉంటుంది వాళ్ళిద్దరూ మాటలో మునిగిపోయారు అప్పుడు రోడ్డుపై ఎదురుగా ఒక ముసలావిడ రావడం కనిపిస్తుంది విశాల్ వెంటనే బ్రేక్ ముసలావిడ దగ్గరికి వచ్చి అంటుంది మీరు నన్ను ముందు ఉన్న ఊర్లో దించగలరా చీకటి చాలా అయ్యింది విశాల్ ఇంకా విన్నీ ఒకరికొకరు చూసుకుంటున్నారు ఒక తెలియని వ్యక్తికి ఇలా లిఫ్ట్ ఇవ్వడం క్షేమంగా అనిపించలేదు కానీ విశాల్ ఏదో ఆలోచించి ఆ ముసలావిడకు లిఫ్ట్ ఇచ్చాడు ఇప్పుడు కార్లో విశాల్ ఇంకా విన్నీతో పాటు ఒక గుర్తు తెలియని వృద్ధురాలు కూడా ఉంది మీరు ఇక్కడ ఏరియాలో ఉండేవారు కదా ఆ డాన్స్ చేసే దయ్యం గురించి ఏమైనా తెలుసా ఈ ఏరియాలో ఎవరు అలా లేరు దారి కొరకు ఎవరికీ తెలియదు అనడానికి దాని పేరుకే వణుకుతారు అందరూ నేను కూడా ఆ దయ్యం గురించి ఎన్నో కథలు విన్నాను ఎక్కువగా వినకపోవచ్చు ఒక కథ ఉంది కొన్ని సంవత్సరాల పాతది ఇద్దరు స్నేహితులు సెలవులు గడపడానికి వచ్చారు అది చలికాలం ఈ దారిలో వారి జీప్లో కోసం ప్లాన్ చేస్తున్నాను కానీ ఇప్పుడు వచ్చింది ఆ సమయం వావ్ కనీసం సెలవు దొరికింది వర్క్ తో సడన్ గా బ్రేక్ వేసాడు దారికి మధ్యలో ఒక అమ్మాయి నిలబడి ఉంది ఈ అమ్మాయి ఇంత రాత్రి వేళలో మధ్య దారిలో ఏం చేస్తుంది ఏమండి మేము ఏదైనా సహాయం చేయగలమా నా చెవుల జోక ఎక్కడ పోయింది బంగారంది చాలా ఖరీదు ప్లీజ్ ఎడుకండి మేము మీ జూత వెతకడానికి సహాయం చేస్తాము ఇక్కడెక్కడో ఉండొచ్చు దొరికిపోతుంది ఎలాగైతే వాళ్ళిద్దరూ జూక వెతకడానికి కిందకి వంగుతారు ఇప్పుడు మీరిద్దరూ నా బానిసలు ఇక ఆ తరువాత మీకు మీరే అంతం చేసుకోండి వాళ్ళిద్దరూ అలాగే చేశారు ఆడుతూ పోయారు ఒకరినొకరు కట్టితో పొడుచుకుంటారు అబ్బాయిలు ఆ దెయ్యం ఎంటర్టైన్మెంట్ కి బలి తీసుకుంది ఆ దెయ్యం తన ఎంటర్టైన్మెంట్ కొరకు ప్రజలను బలి ఎందుకు తీసుకుంటుంది ఈ దెయ్యం గురించి కూడా ఒక కథ ఉంది కొన్ని సంవత్సరాల క్రితం ఊర్లో మోహిని అనే పేరు గల అమ్మాయి డాన్స్ చేస్తుండేది ఆమె అందం పైన ఊరంతా ప్రశంసించేది ప్రజలు తన నాట్యం చూసి ఆనందించేవారు కానీ ఎవ్వరూ తనకు విలువ ఇచ్చేవారు కాదు ఇక తన జీవితమంతా పాటలు నాట్యం ద్వారానే తన బ్రతుకు సాగుతూ ఉండేది ఇక తన జీవితంలోకి ఊరి సర్పంచ్ కొడుకు వచ్చాడు మోహిని నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటాను మోహినికి ఇప్పటి వరకు ప్రశంసలు బాగా దొరికాయి కానీ ఏ పురుషుడు కూడా తనను అంగీకరించడానికి ముందుకు రాలేదు అందుకే మోహిని సంతోషించింది మీరు చాలా మంచివారు అయ్యగారు ఇద్దరు కలవడం ప్రారంభించారు ఇంకా ఏకాంతంగా కలవడం మొదలుపెట్టారు మనం
పెళ్లి ఇప్పుడు చేసుకుందాం. ఇంకా కొన్ని రోజుల్లో నేను నాన్నతో మాట్లాడతాను, తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. మోహిని తన జీవితం గురించి ఆలోచించి చాలా సంతోషపడింది. ఒకేసారి తన అన్ని ఆశలు నిరాశలైపోయాయి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ కలిశారు. ఇంకెప్పుడు మన పెళ్లి, ఒక సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు అయిపోయాయి. పెళ్లి నీతోనా? అరే నువ్వు కేవలం నా ఎంటర్టైన్మెంట్ కొరకు ఉన్నావు. మోహినికి ద్రోహం చేశారు. మోహిని ఏడ్చుకుంటూ తన సమస్యను పంచాయతీలో పెట్టింది. కానీ ఎవ్వరూ తనకి సహాయం చేయలేదు. ఇంకా నాకు ఏం దారి లేదు, నేను ఆత్మహత్య చేసుకుంటాను. మోహిని ఆత్మహత్య చేసుకుంది. ఊరంతా చూస్తూ ఉంది. కానీ అంటారు కదా, చావడం అంతం కాదు అని. మోహిని ఇక దెయ్యమైంది. కొడుకు మీద కట్టి కాలం తీర్చుకుంది. ప్రతీకారం తీర్చుకుంది. మోహిని ఆట బొమ్మ అనుకున్నారు. ముందు మోహిని మనుషులకు నాట్యం చేయించి తర్వాత వాళ్లకు హత్య చేసేది. ఎంతో మంది నిర్దోషులను చంపింది. కానీ ఇందులో నిజం లేదు, నేనైతే నమ్మను. ఈ మాటకు ఆధారమే లేదు. ఆ మాట ఎలా నమ్మాలి? నమ్మను. మీకు ఆధారం కావాలా? అయితే వెనక్కి చూడండి. ఆధారం కాదు, ఇప్పుడు మీకు నాట్యం దొరుకుతుంది. ఇదేంటి, జోక్లా ఉందా మీకు? వినండి కార్లో నుంచి. ఇంకా నాట్యం ఉంది. విశాల్కు కోపం వచ్చింది. ఇంకా ముసలావిడను కార్లో నుంచి దింపేశాడు. ఇంకా చాలా అయినది, మీ జోకు ఎక్కువ అయిపోయింది. మేము నిన్ను ఇక్కడే వదిలేస్తున్నాము. ముసలావిడ విశాల్ యొక్క కోపం చూసి, అరే సార్, మీరు కోపం తెచ్చుకోకండి, మేమైతే ప్రాంక్ చేస్తున్నాం, చూడండి కెమెరా. ప్రాంక్ అనగానే విశాల్ విని కొంచెం కోపం తెచ్చుకున్నారు. ఈ ప్రాంక్తో మంచి మంచి వాళ్ళని భయపెట్టించాం, కానీ మీరు ఒక్కసారి కూడా భయపడలేదు, అదేలా చెప్పండి. ఎవరైతే తనని ఆట బొమ్మ అనుకున్నారో అనగనగా ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రజలు ఆదివారం బయటకు రావడానికి భయపడేవారు. ఎందుకంటే ఆ గ్రామంలో స్వీట్లమ్మే ఒక దెయ్యం ఉండేది. ఆ దెయ్యం గ్రామంలో తిరుగుతూ ఉంటే దాని చేతిలో ఉన్న స్వీట్ల గుమగుమ గ్రామమంతా వ్యాపించేవి. ఆ వాసనకు గ్రామస్తులు ఆకర్షితులయ్యేవారు. వారందరినీ ఆ దెయ్యం తన స్వీటు షాపుకు తీసుకెళ్లి అక్కడ చంపేసేది. అందుకే గ్రామస్తులు ఆదివారం పూట ఆ స్వీట్ల సువాసన ఇంట్లోకి రాకుండా కిటికీ తలుపులు గట్టిగా బంధించుకునేవారు. చిన్నప్పుడే గ్రామాన్ని వదిలి సిటీకి వెళ్ళిపోయిన 15 ఏళ్ల రమేష్ చాలా కాలం తర్వాత ఆ గ్రామంలో తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. అమ్మమ్మ, నేను నా స్నేహితులను కలిసి వస్తాను. సరే వెళ్ళు, కానీ త్వరగా రా. అలాగే అమ్మమ్మ, త్వరగానే వచ్చేస్తాను. నేను చిన్నపిల్లాడిని కాదు కదా. ఒరే, నువ్వెంత ఎదిగినా నాకు మాత్రం చిన్నపిల్లాడివే. అలా చెప్పి బయటకు వెళ్లిన రమేష్ తన స్నేహితులను కలిసి వారితో, అరే రాజు, బబ్లు, మనం చాలా సంవత్సరాల తర్వాత కలిశాము, పదండి అలా ఊరంతా తిరుగుదాం. రేపు ఎలాగూ ఆదివారం, అందరికీ సెలవే కదా. లేదు లేదు, రేపు మనం ఎక్కడికి వెళ్ళలేము. కానీ ఎందుకు? రమేష్, ఊర్లో స్వీట్లమ్మే దెయ్యం తిరుగుతుంది,
ఎవరైనా దాని స్వీట్ల వాసన చూస్తే చాలు చనిపోతారు. అందుకే ఈ రాత్రికి నువ్వు కూడా కిటికీలు తలుపులు గట్టిగా మూసి పడుకో. అర్థమైందా? మిత్రులారా పదండి, మనం ఇంటికి వెళ్ళిపోదాము. అలా చెప్పి రాజు బబ్లు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వీళ్ళకి పిచ్చి పట్టినట్టుంది, స్వీట్లంట వాసనంట. కానీ ఏదో విషయం ఉంది, ఇంటికెళ్ళి అమ్మమ్మని అడగాలి. తరువాత రమేష్ ఇంటికి చేరుకుని అమ్మమ్మకు స్నేహితులు తనకు చెప్పిందంతా చెప్పాడు. అమ్మమ్మ, నా స్నేహితులు ఈరోజు చాలా వింత విషయాలు చెప్పారు. ఆదివారం స్వీట్లు, ఏంటమ్మమ్మ ఇదంతా? రమేష్ స్వీట్ల మీదయ్యం గురించి తెలుసుకోవాలని ప్రయత్నించగా అమ్మమ్మ అతడి మాటలకు మధ్యలోనే అడ్డు తగిలింది. అదంతా తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు చాలా పొద్దుపోయింది, నువ్వు వెళ్ళి పడుకో. రమేష్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఆ స్వీట్ల మీదయ్యం కదని రమేష్ నమ్మలేదు, అందుకే కిటికీలు తెరిచి ఉంచే నిద్రపోయాడు. అర్ధరాత్రి అవుతూనే స్వీట్ల మీదయ్యం చేతిలో స్వీట్లతో గ్రామంలో తిరగసాగింది. ఓ ప్రజలారా, కిటికీలు తీసి నన్ను చూడండి, నేను కూడా మీ అతిథినే, ఒక్కసారి నన్ను దర్శించుకోండి. కానీ ఎవరి ఇల్లు తెరిచి ఉండకపోవడంతో ఏం పర్వాలేదు, ఈరోజు అదృష్టవంతుడు ఎవరో నేను వెతుక్కుంటాను. అలా కాకూడదే, నేను ఎవరినో ఒకరిని చంపాల్సిందే, చెబుతున్నా కదా. ఇంతలో ఆ దెయ్యానికి తెరిచి ఉంచిన రమేష్ కిటికీ కనిపించింది. దెయ్యం చేతిలో తన స్వీట్ల వాసన రమేష్ కిటికీలో నుంచి వెళ్ళి రమేష్ను స్మృశించగానే రమేష్ ఆ కమ్మటి వాసనకి ఆకర్షితుడవుతాడు. ఏమి సువాసన, వాసనే ఇంత గుమగుమలాడుతుంటే స్వీట్లు ఇంకెంత బాగుంటాయో. వాహ్! రమేష్ వాసనను అనుసరిస్తూ బయటకు వెళ్లేందుకు ఇంటి బయటకు రాగానే ఆ స్వీట్ల మీదయం రమేష్ని పట్టుకుని తన స్వీట్ల దుకాణానికి అమాంతం ఎత్తుకెళ్ళిపోతుంది. ఇంకొక బగరా దొరికాడు. ఇదంతా చూస్తూనే రమేష్ ఎండిపోయిన ఆకులా మారి భయంతో వణికిపోతూ, నన్ను చంపకు, పొరపాటైపోయింది, నన్ను వదిలే, నాకు బుద్ధి లేదు, తెలియక కిటికీ తెరుచుకుని పడుకున్నాను. దయ్యంగారు, చీపురుతో నీ స్వీట్ షాప్ అంతా శుభ్రంగా తుడిచేస్తాను, నన్ను విడిచిపెట్టు. లేదు లేదు లేదు, ఇప్పుడేమీ ప్రయోజనం లేదు, మొత్తం గ్రామమంతా చనిపోతే గాని నాకు మనశ్శాంతి లేదు. రమేష్ తననేమీ చెయ్యొద్దని ఆ దయ్యం ముందు ఎంతగానో ప్రాధేయపడ్డాడు. కానీ ఆ దయ్యం మాట వినలేదు. తన పెద్ద పెద్ద గోళ్లతో రమేష్ గుండె చీల్చేందుకు ముందుకు వస్తుండగా ఆ దయ్యానికి రమేష్ మెడలో తన తాయెత్తు కనిపిస్తుంది. అది చూడగానే స్వీట్ల మీదయ్యం కంగారు పడి, ఈ తాయెత్తు నీకెక్కడిది? ఇది మా అమ్మ నాకిచ్చింది, మా నాన్నకు గుర్తుగా, నా దగ్గర మిగిలింది ఇది ఒక్కటే. రమేష్ మాటలు వింటూనే దయ్యానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ తాయెత్తు నాదే, నేను మీ నాన్నని. రమేష్ కు ఆ దెయ్యం మాటలు అర్థం కాకపోయేసరికి ఆ దెయ్యం వివరంగా చెప్పడం మొదలుపెట్టింది. చాలా ఏళ్ల క్రితం ఇదే ఊళ్ళో నాకు ఒక స్వీట్ షాప్ ఉండేది. నా షాపులో స్వీట్లు ఎంతో ప్రాచుర్యం పొంది, చుట్టుపక్కల ఊళ్ళలో మంచి పేరు సంపాదించాను. అదే సమయంలో సర్పంచ్ కొడుకు కూడా ఒక స్వీట్ షాప్ పెట్టాడు. అందుకే వాడు నన్ను అడ్డు తొలగించుకునేందుకు కుట్ర పన్నాడు. ఒకరోజు వాడు నన్ను చంపి నా షాపును తగలబెట్టాడు. ఆ రోజు నుంచి నేను వాడిని చంపేందుకు ఎదురు చూస్తున్నాను. కానీ నాన్న, నిన్ను చంపింది సర్పంచ్ కొడుకైతే మిగతా గ్రామస్తులను ఎందుకు చంపుతున్నావు? నా షాపు మంటల్లో చిక్కుకున్నప్పుడు వీళ్ళెవరూ నాకు సాయం చేయలేదు, అందుకే వీళ్ళందరినీ చంపేస్తాను. కానీ ఇంతవరకు నేను సర్పంచ్ కొడుకును మాత్రం చంపలేకపోయాను, ఎందుకంటే ఎప్పుడూ ఇంటి తలుపులు మూసే ఉంచుతాడు. నాన్న, నేను నీకు సాయం చేస్తాను, కానీ నువ్వు గ్రామస్తులను ఏమీ చేయవద్దు. ఆ స్వీట్ల మీదయ్యం రమేష్ షరతుకు సరేనంటుంది. రమేష్ ఒక పన్నాగం చెప్తాడు. ఒకరోజు రమేష్ దొంగచాటుగా స్వీట్లను తీసుకెళ్లి తెరచి ఉన్న సర్పంచ్ కొడుకు ఇంటి కిటికీ దగ్గర పెడతాడు. కొద్దిసేపటికి సర్పంచ్ కొడుకు ఆ స్వీట్ల సువాసనకి ఆకర్షితుడై ఇంటి బయటకు వస్తాడు. ఇప్పుడు నిన్ను చంపి నా ప్రతీకారం తీర్చుకుంటాను,
నువ్వు నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఈ రమేష్ని ఏం చేయట్లేదు ఎందుకు? ఎందుకంటే నన్ను చంపింది నువ్వు, ఈ గ్రామస్తులంతా నిర్దోషులు. అయినా ఇంతకీ నువ్వెవరు? అప్పుడు ఆ దయ్యం తన అసలు రూపంలోకి మారుతుంది. గజోధర్ నువ్వా? బాగానే గుర్తుపెట్టావు. అవును, గజోధర్నే. నన్ను క్షమించు, తప్పైపోయింది. కానీ ఆ స్వీట్ల మీదయ్యం అతని మాటలు వినకుండా అతన్ని చంపేస్తుంది. ఆ తర్వాత ఆ దయ్యం గ్రామస్తులనెవ్వరినీ ఇబ్బంది పెట్టలేదు. ఊళ్ళో జనం ఆదివారం కూడా బయటకు రావడం మొదలు పెట్టారు. నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో, వాటితో ప్రేమలో పడతానేమో. అవునా? ఎప్పుడు చెప్పు ఎలా ఉన్నానో. అది శీతాకాలం. మనాలి అంతా వర్షంలా కురుస్తున్న మంచు వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ఒక ప్రేమ జంట విహారయాత్రకు వస్తారు. ఇండోర్లో నివసించే ఈ జంట ప్రేమలో మునిగి ఉన్నారు. ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంది కదా. పోనీలే, ఇప్పటికైనా సమయం కుదిరింది. ఇప్పుడు నాతో గడపడానికి. వాళ్ళిద్దరూ ఆ వాతావరణాన్ని ఎంతో ఆస్వాదిస్తారు చిన్నపిల్లల్లాగా. నేను బాగా అలిసిపోయాను, ఇంకా రూమ్కి వెళ్దాం. నాకు కూడా బాగా ఆకలి వేస్తుంది, వెళ్దాం పోదా. ఇద్దరూ హోటల్కి వస్తారు. లిఫ్ట్లో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని రాహుల్, సిమ్రన్ ఇద్దరూ చూస్తూ ఉంటారు. ఇద్దరు కలిసి వారి రూమ్కు వస్తారు. లిఫ్ట్లో అమ్మాయి చాలా అందంగా ఉంది కదా. అవును, నీకు అవకాశం దొరికితే చాలు. నాకు ఆ అమ్మాయిని చూస్తుంటే ఎవరు గుర్తొస్తున్నారు? ఎవరు గుర్తుకొస్తున్నారు? సిమ్రన్ అద్దం ముందు కూర్చొని మేకప్ చేసుకుంటూ, ఒక అందమైన అమ్మాయి. కొన్ని సంవత్సరాల క్రితం గంగానది ఒడ్డున ఒక ఊరు ఉండేది. అక్కడే నా చిన్నతనం గడిచింది. అదే ఊర్లో విక్కీ అనే వ్యక్తి ఉండేవాడు. నాకు ఇంకా పెళ్లి కాలేదు, జీవితాంతం ఇలా ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమో. నువ్వు ఏమి బాధపడకు, నేను ఉన్నాను కదా. నువ్వు ఏమి చేస్తావు? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా ఏంటి? చీచి, ఇలా చూడు, నా దగ్గర ఓ మొబైల్ యాప్ ఉంది, ఇది డౌన్లోడ్ చేసుకో. అందులో నీకు ఓ మంచి అమ్మాయి దొరుకుతుంది. స్నేహితుడు మాట విని విక్కీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాడు. 2-3 రోజులకి ఒక అందమైన అమ్మాయితో మ్యాచ్ దొరుకుతుంది. సోదరా, నాకు మ్యాచ్ కుదిరింది. తనతో చాలాసేపు మాట్లాడాను కూడా. రేపే ఆ అమ్మాయిని కలిసేందుకు ఏర్పాట్లు కూడా చేశాను. శాబాష్ మిత్రమా, ఇప్పుడు నువ్వు కూడా కమిటెడ్ క్లబ్లో చేరిపోయావు. పో. విక్కీ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు ఆ అమ్మాయిని కలిసేందుకు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేశారు. అక్కడి నుండి ఇద్దరు ఫామ్ హౌస్కి వెళ్తారు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు కూడా నాకు చాలా నచ్చావు. ఫామ్ హౌస్ లో కిటికీ దగ్గర ఇద్దరు గట్టిగా హత్తుకున్నారు. కొద్దిసేపటి తర్వాత పెద్ద శబ్దం వినిపించింది. ఆ తరువాతి రోజు విక్కీ శవమై పోలీసులకు దొరికాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి మా ఊరిలో జనానికి, పోలీసులకి కూడా కనిపించలేదు. ఆ తర్వాత చుట్టుపక్కల ఊర్లలో ఇదే తరహాలో 28 హత్యలు జరిగాయి. కొంతకాలానికి ఆ చుట్టుపక్కల ఊర్లో మగాళ్ళు బయటికి రావడానికి భయపడేవారు. అన్నా, నాకు ఈ యాప్లో ఒక అమ్మాయి దొరికింది, చూడు ఎంత అందంగా ఉందో. ఈరోజు తనని కలవడానికి వెళ్తున్నా. రోహన్, ఊర్లో పరిస్థితి ఏమి బాలేదు. ఈ సమయంలో నువ్వు ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళడం అంత మంచిది కాదు. ఎంతో కష్టపడితే గానీ ఒక అమ్మాయి నాకు ఐ లవ్ యు చెప్పలేదు. ఇలాంటి సమయంలో ఊర్లో అందరు చెప్పే కబుర్లు నమ్ముతూ నన్ను భయపెట్టకు, పుకార్లను నిన్ను నమ్మను. రోహన్ ఆ అమ్మాయితో కలిశాడు. ఇద్దరు కలిసి భోజనం చేశారు. ఇంకా ఆ అమ్మాయితో లాంగ్ డ్రైవ్ కి వెళ్తాడు. నిర్మానుష్య ప్రదేశంలో కారు ఆపుతాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీలాంటి అమ్మాయిని కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇద్దరూ హత్తుకుంటారు. ఆ తర్వాత అమ్మాయి దెయ్యంగా మారి గట్టిగా అరుస్తుంది. రోహన్
మీదకు వస్తూ ఉంటుంది. రోహన్ స్నేహితుడు అర్జున్ ఒక తాంత్రికుడిని తీసుకుని అక్కడికి వస్తాడు. రోహన్ కొంచెం వెనక్కి జరుగో. మాంత్రికుడు తన శక్తితో దెయ్యాన్ని బంధిస్తాడు. నీ అదృష్టం బాగుంది. ఈ మహమ్మారి వందల మంది యువకులను బలి తీసుకుంది. కానీ గుర్తించుకో, ఈ మేకును వదిలించుకొని ఇది బయటకు వచ్చిందంటే ఎన్నో విపరీతాలు సంభవిస్తాయి. కథ చాలా బాగుంది. చూస్తుంటే లిఫ్ట్లో అమ్మాయిని చూసి నీకు ఈర్ష కలిగినట్టుంది. అందుకే ఇలాంటి కథలు చెప్పి నన్ను భయపెట్టాలని చూస్తున్నావు కదా. అయ్యో, ఇది కథ కాదు. నేను ఎంత నిజమో ఈ కథ కూడా అంతే నిజం. రాహుల్ భోజనానికి ఆర్డర్ ఇచ్చాడు. ఇంకా రాహుల్ తింటున్నాడు. తింటూ ఇలా అడుగుతున్నాడు, ఆ తర్వాత ఆ అమ్మాయి ఏమైంది? కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ నగరంలో అందరూ ఆ అమ్మాయిని మర్చిపోయారు. ఈ కథ అక్కడ చిన్నపిల్లలకి కూడా తెలుసు. ఈ మధ్యనే 2 ఏళ్ల క్రితం ఇండోర్ పరిసరాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. నువ్వు కూడా వినే ఉంటావు. ఆ మాంత్రికుడు పుట్టిన మేకు ఓడిపోయిందని చెప్పుకునేవారు. అలా ఎలా ఓడిపోతుంది? ఆ తర్వాత ఏమైంది? నీకు శర్మ గారింట్లో అద్దెకుండే గోలు గుర్తున్నాడా? అదే ఇంజనీరింగ్ స్టూడెంట్. గుర్తున్నాడు. చాలా మంచి అబ్బాయి. చాలా రోజుల నుంచి కనిపించట్లేదని విన్నాను. అవునా? ఇంకేం కనిపిస్తాడు? అతను చనిపోయాడు. ఒక రోజు నా దగ్గరికి వచ్చాడు. ఆ రోజు వాడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. అక్క, నీకు చెప్పాను కదా నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని. హా, అవును. పెళ్లి చేసుకుంటున్నారా ఏంటి? పెళ్లి కాదు, కానీ మేము షిమ్లా మనాలి టూర్ ప్లాన్ చేశాము. ఈరోజే బయలుదేరి వెళ్తున్నాము. వావ్, గ్రేట్. బాగా ఎంజాయ్ చేయండి. ఆ తరువాత వాడు తిరిగి రాలేదు. ఆ పిశాచి వాడిని ఘోరంగా చంపేసి ఉంటుంది. పాపం, చాలా మంచి అబ్బాయి. నాకు చాలా బాధగా ఉంది. నాకు గోలు ఒక్కడి విషయంలోనే కాదు, అందరి విషయంలో బాధగా ఉంది. సర్లే, వదిలే. ఇవన్నీ మర్చిపోయి సరదాగా బయటికి వెళ్ళి తిరిగి వద్దాం పద. రాహుల్, సిమ్రన్ బయటికి ఈవినింగ్ వాక్ వెళ్లేందుకు బయటకు వచ్చారు. రూమ్ నుంచి బయటకు రాగానే లిఫ్ట్లో మళ్ళీ అదే అందమైన అమ్మాయి కనిపించింది. రాహుల్ ఆ అమ్మాయిని చూడగానే చాలా భయపడ్డాడు. నీకు ఒక గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? మా మమ్మీ డాడీ మన పెళ్లికి ఓకే అన్నారు. నిన్ను కలవాలి అంటున్నారు. ఇది నిజంగా చాలా మంచి వార్త. పద, వెంటనే స్వీట్లు తినాలి. ఈ ట్రిప్ నుండి వెళ్ళగానే ముందు నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను. ఇద్దరు బయట సంతోషంగా గడిపాక రూమ్ కి తిరిగి వెళ్తున్నారు. లిఫ్ట్ దగ్గరకు రాగానే మళ్ళీ అమ్మాయి ఎదురు పడుతుంది. రాహుల్ ఆ అమ్మాయిని చూడగానే విపరీతంగా చెమట పడుతుంది. లిఫ్ట్ తమ ఫ్లోర్ కి రాగానే రాహుల్, సిమ్రన్ ఇద్దరు వేగంగా పరిగెత్తుతూ రూమ్ కి వెళ్లి తలుపులు బలంగా వేసుకున్నారు. ఈ అమ్మాయి ఎందుకు నాకు పదే పదే కనపడుతుంది? కుంపదీశ ఆ రాక్షసి అమ్మాయి కాదు కదా? నాకు చాలా భయమేస్తుంది. ఇక నేను చస్తే బయటికి వెళ్ళను. రాహుల్, కంగారు పడకో. అదేదో యాదృచ్ఛికంగా జరిగింది. మనం రూమ్ నుండి బయటికి వెళ్ళిన ప్రతిసారి ఆ అమ్మాయి కనిపిస్తూనే ఉంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇంతకీ నీ కథలో ఆ అమ్మాయి ఏమైంది? ఆ అమ్మాయి దొరికిందా? ఏమో, ఈ మధ్యన తన గురించి నేనేమీ వినలేదు. ఎవరైనా మాంత్రికుడు మళ్ళీ మేకు వేశాడేమో, లేదా ఈ అమ్మాయి వేరే వాళ్ళని చంపేందుకు తిరుగుతుందేమో. సిమ్రన్ రాహుల్ కు ధైర్యం చెప్తుంది. రాహుల్ మెల్లగా తలవాల్చాడు. సిమ్రన్ రాహుల్ పక్కనే కూర్చుని అతని ముఖాన్ని ప్రేమగా నిమురుతూ ఉంది. నువ్వు విశ్రాంతి తీసుకో, నేను ఈ మేకప్ తీస్తాను. నేను సాయం చేస్తా. ఎందుకో సడన్ గా అంత ప్రేమ? నీ సేవకై నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. తెలివైన వాడివే. మేకప్ తొలగిస్తూ, నీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. నీ అందానికి నేను దాసుడినయ్యాను. తలను దువ్వుతూ, నీ జుట్టు చాలా సున్నితంగా ఉంటుంది. అలా చెబుతూ దువ్వుతుండగా
సిమ్రన్ తలలో దువ్వెనకు ఏదో అడ్డుపడుతుంది. బలంగా లాగేసరికి ఒక మేకు ఊడి బయటపడింది. అది మళ్ళీ తిరిగి వచ్చింది.